అనేక సార్లు ఆఫీసర్లు చుట్టూ తిరిగి గత్యంతరం లేక గతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని ఆనాడు సర్పంచ్లంతా కూడా, వాస్తవంగా సర్పంచ్లే కాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా బాధతో ఉంది. ఇంత హింస పెడుతున్నారు, ఇది తగదు, మా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా లోకల్ బాడీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక సార్లు ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చిండ్రు, వాళ్ళు సమ్మెలు చేసిండ్రు, కానీ ఫలితం రాలేదు. దీన్ని ఆశ్రయం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన పాట విన్నాం. ఇప్పుడు ఒక సర్పంచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి దీన పరిస్థితి మంచిగుందా లేదా అని అంటలేదు సార్. నేడు నేడు వల్ల సార్ వాళ్ళ తిండి లేక టికానా లేక ఎవరితో మాట్లాడారా? మాట్లాడారు సార్, మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడతారని మాట్లాడలేదు.
కూసుకుంటారు ప్రభాకర్ రెడ్డి, వస్తే అక్కడ రాలేదు. మన హరీష్ రావుకు ఫోన్ చేసి వాళ్ళ పేరు మాట్లాడిస్తున్నాడు, ఆయన రాలేదు. పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ల వచ్చేసి బాబు శంకర్ వచ్చేసి రాను. ఇట్లా 9 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది, కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనమ్మే నుంచి పోయినబడేట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు, నేను దవాఖాన పాలైనా చావు బతుకుల్లో ఉన్నా నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడుగాలైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది, సర్పంచులకు స్థానిక సంస్థలకు కూడా అర్థమైంది. కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకున్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఉప సర్పంచులుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిరాలు చేయించారు. గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయామలో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరుండదని చెప్పి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే, వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలైనటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. వేలాది కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మాత్రమే కాకుండా ఉపాధి హామీ పని ద్వారా ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మొక్కలు పెట్టిన దానికి నీళ్లు పోసేది కావచ్చు, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, ఇవాళ కట్టిన శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా కూడా ఏ ఉపాధి హామీ పని ఒక్క రూపాయి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు. ఇస్తే గిస్తే కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కావచ్చు, సర్పంచులకు ఇచ్చినటువంటి ఫండ్స్ వల్ల వచ్చే డబ్బులు కావచ్చు, వాటితో అభివృద్ది చేసిన వాటికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఇలా వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది. గ్రామాలకు ఎక్కడ ఇన్కమ్ లేదు. ఇంతకుముందు గతంలో ఎవరైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే, ఇవాళ ఆడేమన్నా మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అని వస్తుండే, లేకపోతే సెస్ ఫండ్ అని వస్తుండే, ఏది ఒక్క కేసీఆర్ గారు ఒక సింగిల్ పైసా కూడా లేకుండా కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చిండు, ఒక సింగిల్ పైసా కూడా రిలీజ్ కాలేదు. అది ఒక 390 కోట్ల రూపాయలు ఇలా నిధులు అట్లే పెళ్లి ఉంది. కాబట్టి రేవంత్ గారు ఏం చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులారా, ఎంపీటీసీలారా, మీరు వార్డు మెంబర్లా, పార్టీలన్నీ కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ నిలదీయండి అడ్డుకోండి. ప్రభుత్వ నిధులు కూడా గ్రామాలలో ఉండేటువంటి పాలక మండలకు సకాలంలో ఎన్నికలు జరిగితేనే అక్కడి నుంచి నిధులు వస్తాయి. కానీ మరి గిన్ని రోజు అవుతుంది, గిన్ని రోజు అయినప్పటికీ కూడా ఫిబ్రవరిలో అయిపోయింది మా సర్పంచులు కాలం, ఫిబ్రవరిలో అయిపోయింది, అలా సెప్టెంబర్ అయిపోతా ఉంది, ఆల్మోస్ 7 మంత్స్ అవుతున్నట్టుంది, 7 మంత్స్ అవుతుంది. 7 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టలేదు. ఇవాళ గ్రామ పంచాయతీలు లేవు, ఇవాళ మండల పరిషత్తులు లేవు, జిల్లా పరిషత్తులు లేవు, ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలి లేక ఇలా వెలవెలపోతా ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ చెత్త పేరుకపోతా ఉంది, విషజ్వరాలు స్ప్రెడ్ అవుతా ఉన్నాయి, గ్రామాల్లో ప్రజలకైనా అవసరం ఉంటే పట్టించుకుని నాదులు లేకుండా పోయిండు, మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టని ఆఫీసర్లు గ్రామాలకు వచ్చినట్టు లేడు. ఇలా గ్రామాలు వల్లకాడుగా మార్చిన చరిత్ర, పేనెంబించలు పోయబడ్డాయి.
ఆనాడు కేసీఆర్ గారి హయాంలో అది జరిగితే ఈయన హయాంలో కొండ నాయక మందితో ఉన్నారు చెప్పినట్టుగా మొత్తం పాలక మండలే పోయేలా వల్లకాడిగా మారిపోయినాయి. కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలను నీవేదైతే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తే ప్రగల్భాలు పలికినవో నువ్వు నీ పార్టీ ఏం కొత్తది కాదు, నువ్వేం కొత్తగా అధికారం రాలే, అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రజాక్షేత్రంలో మాట ఇచ్చినావు. కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు బీసీలకు 42% మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తావో అవన్నిటికీ వెంటనే లెక్కలు తీయించు, వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తామని